సార్, బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ పేరు బయటకు రావడంతో ఇప్పుడు ఆమె గురించి చర్చించుకుంటున్నారు సార్. అంటే ఆమె బయోగ్రఫీ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. అసలు ఆమె బయోగ్రఫీ ఏంటి? ఒక ముస్లిం వ్యక్తిని కూడా ప్రేమించి పెళ్లి చేసుకుందని చెప్పేసి కూడా విన్నాం సార్. అసలు మొత్తం స్టోరీ ఏంటి సార్? యా, హేమ రేవ్ పార్టీలో దొరకడంతో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఆమె మీద ఇంత ఫోకస్ లేదు. ఆమె ఇంతకుముందు కూడా రాజకీయాల్లో ఉంది, బీజేపీలో చేరింది, తర్వాత అంతకుముందు వైసీపీలో ఉంది. అప్పట్లో కూడా కొన్ని ట్రోల్స్ జరిగాయి. బీజేపీలో తిరుపతిలో ఈమె రత్నప్రభకి మద్దతుగా అక్కడ మాట్లాడేటప్పుడు కూడా ఆమె పేరు తప్పు పలికితే పక్కన వాళ్ళు రత్నప్రభ అన్నారు. మీరు నాకెందుకు చెప్పిస్తున్నారండి, నాకు తెలియదా, నేను చెప్తా కదా అని మళ్ళీ తప్పు చెప్పింది. ఆమెను అసెంబ్లీకి పంపించమనండి, పంపించింది, ఎన్ని గెలిపించి అసెంబ్లీకి పంపించండి. ఆమె యాక్చువల్గా ఎంపీ కంటెస్ట్ చేస్తుంది. ఇలాగా అంటే కవర్ చేసుకునే నేచర్ ఆమెకు ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకి. తప్పును ఒప్పుకోకుండా కవర్ చేసుకోవడం కూడా, అప్పుడు కూడా కామెడీ చేశారు ఆమెని. అంటే ఎవరికైనా మాట్లాడేటప్పుడు తప్పులు జరగచ్చు, సారీ అని చెప్పి కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. దాన్ని ఏదో కవరింగ్ అంటారు కదా, అలా కవరింగ్ చేసుకోవడానికి పోయి ఇంకా మళ్ళీ సూపులో పడుతుంది. అలాగే ఇప్పుడు రేవ్ పార్టీలో కూడా యాక్చువల్గా ఏమి దొరికిందనేది వాస్తవము. సో నేను అవును, నేను రేవ్ పార్టీకి వెళ్ళాను, ఒక ఫ్రెండ్ పిలిస్తే వెళ్ళాను, లేకపోతే నా ఇష్టపూర్వకంగా వెళ్ళాను, అదేమన్నా తప్పు అయితే లీగల్గా నేను ఎదుర్కొంటాను అని ఓపెన్గా ఆమె చెప్పచ్చు. నేను వెళ్ళానన్నా నాకు ఇంకా ఆమె వెళ్ళిందా లేదా ఈ డిస్కషన్ ఉండదు కదా, అదే ఓపెన్గా చెప్పచ్చు. దాంట్లో నేను వెళ్ళలేదు, నేను ఎక్కడ ఉన్నాను చూడండి అని ఒక వీడియో పెట్టడం, ఆ తర్వాత వాళ్ళు ఫోటో రిలీజ్ చేయడం, ఈ గందరగోళం అంతా అయింది. మళ్ళీ కూడా ఆమె ఒక బిర్యానీ వీడియో పెట్టి నేను ఇంట్లోనే ఉన్నానని చెప్పడం, మళ్ళీ కూడా నేను వాళ్ళ అంత చూస్తాను, ఎవరు దుష్ప్రచారం చేస్తున్నారు, ఇవన్నీ చెప్తున్నారు. వాళ్ళు ఓపెన్గా ఒక పక్క చెప్తున్నారు అక్కడ పోలీసులు. అయితే ఈమె అసలు పేరు హేమ అని, అక్కడేమో దొంగ పేరు కృష్ణవేణి అని చెప్పిందని కూడా చాలామంది అన్నారు. నిజానికి ఈమె అసలు పేరే కృష్ణవేణి, హేమ అనేది సినిమా రంగంలోకి వచ్చినాక మార్చుకున్నది. ఈ అసలు పేరు కోళ్ళ, వాళ్ళ ఇంటి పేరు కోళ్ళ కృష్ణవేణి. 1975లో రాజోల్లో పుట్టింది. తర్వాత 8th క్లాస్ వరకు చదివింది, 8th డిస్కంటిన్యూడ్, 8th కంప్లీట్, 9th డిస్కంటిన్యూడ్ అనమాట. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే 8th, బట్ ఆ తర్వాత ఆమె డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ చేసింది. అయితే అమ్మాయికి చిన్నప్పటి నుంచి కూడా కొంత సినిమాలంటే పిచ్చి ఉండడం, సినిమా రంగంలోకి రావాలనుకోవడం. సో అలాగా ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే వచ్చి డీడీలో ఒక సీరియల్లో ఛాన్స్ వస్తే డీడీకి వచ్చింది. డీడీలో చేస్తున్నప్పుడు అప్పటికే ఆమె వయసు 18 ఏళ్ళు, అప్పుడు అక్కడ అసిస్టెంట్ కెమెరామెన్గా ఒక కుర్రాడు పనిచేస్తున్నాడు, అతని పేరు సయ్యద్ జాన్ అహ్మద్, సో ముస్లిం అతను. అతను ఈ అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఇష్టపడి ఫస్ట్ పరిచయంలోనే నేను పెళ్లి చేసుకుంటాను, నీకు ఓకే అయితే అని అడిగాడు. దాంతో ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే, అంటే ఫస్ట్ కలవగానే తను పెళ్ళి చేసుకుంటున్నాడంటే తను నన్ను మోసం చేయకపోవచ్చు అనేది అమ్మాయి అనుకున్నది. దాంతో ఓకే చెప్పింది. దాని తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు ముస్లిం కాబట్టి, కానీ ఈ అమ్మాయి కన్విన్స్ చేసి ఒప్పించింది వాళ్ళని. ఈ అబ్బాయిని కూడా పరిచయం చేస్తే ఈ అబ్బాయి వాళ్ళని ఇంప్రెస్ చేయగలిగాడు. ఇతను ఎందుకంటే ఇతను ఇది కొంత కన్వెన్షనల్ ముస్లిం కాదు. ఈ అమ్మాయి మామూలుగా అయితే ముస్లిమ్స్ చాలాసార్లు వాళ్ళు ప్రేమిస్తే కన్వర్ట్ అవ్వాల్సి ఉంటుంది. చాలా ఎవరో కొంతమంది లిబరల్గా ఉంటారు, ఎక్కువగా ట్రెడిషనల్గా ఉండేవాళ్ళు వాళ్ళు కన్వర్ట్ చేయాలి. మనం చూసాం వివేకానంద రెడ్డి కూడా, ఆయన ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆయన కన్వర్ట్ అయ్యి అక్బర్గా పేరు మార్చుకొని తర్వాత నికా చేసుకున్నాడు. సో అలాగా ఎక్కువసార్లు జరుగుతుంటుంది అన్నమాట. కానీ ఇతను ప్రెజర్ చేయలేదని చెప్తున్నారు. సో ఈమె హేమగానే ఉండింది, ఈమె అలవాట్లు, ఈమె భక్తి ఇది అట్లాగే ఉండింది. సో దాని తర్వాత ఫస్ట్ సినిమా చిన్నారి స్నేహం అని 1989లో, అది ఆమె మొదటి సినిమా. దాని తర్వాత బాలకృష్ణ సినిమాలు ఎక్కువ చేసింది, ముద్దుల మామయ్య కానీ, బాలగోపాలుడు కానీ, బలే దొంగ, ఇలాగ వరుసగా అదే సంవత్సరంలోనే బాలకృష్ణతో చాలా సినిమాలు చేసింది. ఆ తర్వాత ఈమెకి పేరు వచ్చిందని చెప్పాలంటే క్షణక్షణం. మనకి తెలుసు అది వెంకటేష్ శ్రీదేవి కాంబినేషన్లో రామ్ గోపాల్ వర్మ ఒక క్లాసిక్ హిట్ అయిన తర్వాత, రిలీజ్ అయినప్పుడు హిట్ కాలేదు కానీ తర్వాత దానికి పేరు వచ్చింది. శ్రీదేవి ఫ్రెండ్గా ఈఎంఐ చేయడంతో గుర్తింపు వచ్చింది బాగా. సో అక్కడి నుంచి ఈమెకి అనేక సినిమాలు వచ్చాయి. సో
ఈ సినిమాలకు సంబంధించి కూడా ఈమె దాదాపు 500 సినిమాలు ఇప్పటికి పైన 500 పైనే సినిమాలు చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ఈ భాషల్లో ఆమె సినిమాలు చేసింది అన్నమాట. సో ప్రధానంగా ఏంటంటే కొంతమంది డైరెక్టర్లతో ఈమె ఎక్కువగా పనిచేస్తుంటుంది. రాఘవేంద్రరావు కావచ్చు, కృష్ణవంశీ, తేజ, పూరి జగన్నాథ్, త్రివిక్రమ శ్రీనివాసు ఇలాంటి వాళ్ళ సినిమాలు కంపల్సరీగా ఉంటుందన్నమాట. అంటే ఈమె ఏంటంటే ఒక సర్కిల్ మెయింటైన్ చేయడం, ఒక ర్యాపో మెయింటైన్ చేయడం, వాళ్ళ సినిమాలు ఖచ్చితంగా సినిమాలు చేయడం అట్లా ఉంటుంది. మనం చూసాం త్రికోణ సినిమాల్లో దాదాపు అన్నిట్లో ఉంటుంది ఈమె, రాఘవేంద్రరావు సినిమాల్లో కూడా అన్నిట్లో ఉంటుంది. సో బ్రహ్మానందం కాంబినేషన్లో ఈమె చాలా సినిమాల్లో మంచి హిట్ అయింది, అవి బాగా పాపులర్ అయినాయి కూడా. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాకి మీకు నంది అవార్డు కూడా వచ్చింది. యాక్చువల్గా ఈమె నేచురల్గా యాక్ట్ చేస్తుంది, నేచురల్ నటుల్లో ఈమె ఒకటి అని కూడా చెప్తారు. సో అలాగా ఈ జాన్ అహ్మద్ని పెళ్లి చేసుకొని ఒప్పించుకున్నాక తర్వాత వాళ్ళకి ఒక పాప పుట్టారు, ఈషా అమ్మాయి. అమ్మాయి అబ్రాడ్లో చదువుతుంది ప్రజెంట్. సో ఆ అమ్మాయితో దిగిన ఫోటోలు కూడా ఈమె అప్పుడప్పుడు షేర్ చేస్తుంటుంది. అమెరికా వెళ్ళినప్పుడు తను కూడా మోడర్న్ డ్రెస్సులు వేసుకొని ఆ పాపతో కలిసి ఫోటోలు పెట్టడం, సో అవన్నీ కూడా ఇన్స్టాలో షేర్ చేసుకోవడం ఇవన్నీ చేస్తుంటుంది. అయితే ఈమెకి రాజకీయాల పట్ల కూడా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో ఫస్ట్ టైం 2014లో తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఈమె సమైక్యాంధ్ర పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోయింది. సో అప్పుడు కూడా అక్కడ నాకు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని విభజిస్తే తప్పు లేదు కానీ అన్యాయంగా చేశారు, ప్రాపర్గా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఇది ఏమీ చేయలేదు వీళ్ళు, అందుకని నేను దాన్ని వ్యతిరేకిస్తున్నానని చెప్పి కూడా అప్పుడు క్యాంపెయిన్ చేసింది. ఆ తర్వాత కొంతకాలం సైలెంట్గా ఉండింది. 2019లో మళ్ళీ వైసీపీలో జాయిన్ అయింది. మరి అక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. 2021లో తిరుపతి నడ్డా సమక్షంలో ఈమె బీజేపీలో చేరింది. సో ఇప్పుడు ఆ తర్వాత కూడా అక్కడ నుంచి బీజేపీలో యాక్టివ్గా ఉన్నట్టు కనిపించట్లేదు. సో అప్పటి నుంచి అయితే బీజేపీలో పనిచేస్తుంది కానీ యాక్టివ్గా అయితే లేదు. సో అందుకని ఇప్పటికి కూడా వైసీపీలో జగన్తో ఈమున్న ఫోటోలని వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు తెలుగుదేశం. నిజానికి ఆమె వాళ్ళ కూటమిలో ఉన్నట్టే, కాకపోతే దాంట్లో యాక్టివ్గా లేదు. సో దాని తర్వాత రాజకీయాల్లో ఆమె అంత యాక్టివ్గా లేదు. ఇక చెప్పాలంటే ఈ కేసు తర్వాతనే ఆమె బాగా పాపులర్ అయింది. మధ్యలో బిగ్ బాస్లో కూడా ఎక్కువ రోల్ ఉండలేదు. ఆమె మీద బాగా నెగిటివ్ వచ్చింది బిగ్ బాస్లో కూడా. ఆమె అందరినీ డామినేట్ చేస్తుంది, అందరి మీద అరుస్తుంది, ఇట్లాగా ఆమె మీద నెగిటివ్ వచ్చింది. అప్పుడే సింహాద్రి, తమన్నా సింహాద్రి మధ్య కూడా విభేదాలు వచ్చాయి. సో ఈమె ఇప్పుడు రే పార్టీ వచ్చిన తర్వాత ఈరోజు ఇంకొక న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే ఈమెకి నోటీసులు వచ్చాయని, సీసీబీ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ బెంగళూరు నుంచి నోటీసులు వచ్చాయని. 27వ తేదీ వెళ్ళాలి ఈమె, ఎందుకంటే ఈమె బ్లడ్లో డ్రగ్స్ ఉన్నట్టుగా ఐడెంటిఫై అయింది బ్లడ్ టెస్ట్లో. సో ఈమె వెళ్ళి సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. అంటే ఈ డ్రగ్స్ ఎప్పటి నుంచి అలవాటు ఉంది, ఎవరెవరు ఇస్తున్నారు, సప్లై ఎవరు చేస్తారు ఈమెకి, ఈమె గ్రూప్గా చేస్తుందా ఒంటరిగా చేస్తుందా, గ్రూప్గా చేస్తే ఎవరు చేస్తారు, ఇలాంటి ప్రశ్నలన్నీ అడిగే అవకాశం ఉంది. ఒకవేళ ఈమె సరిగ్గా కోఆపరేట్ చేయకపోతే అరెస్ట్ చేసి కోర్టుకు కూడా పెట్టే అవకాశం ఉంది. నోటీసులు ఇచ్చి అయితే రమ్మన్నారంటే అరెస్ట్ ఉండకపోవచ్చు మామూలుగా, కానీ చెప్పలేం. ఒకవేళ ఈమె కోఆపరేట్ చేస్తుంది, సమాధానాలు చెప్తుంది అనుకుంటే వాళ్ళు వదిలేస్తారు, లేనప్పుడు ఈమెను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మరోవైపు ఇక్కడ కూడా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కూడా ఈమె మీద దృష్టి పెట్టింది. ఈమెకు వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చి పిలిపించే అవకాశం ఉంది, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో ఇండస్ట్రీలో ఎవరైనా ఈమెతో కలిసి డ్రగ్స్ తీసుకున్నారా, వీళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు,